virulara kai tu kuli bidela గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో లేదా భావజాలంతోనో లేదా అప్పట్లో అన్నలు పాడిన పాటల ప్రభావంతోనో కొంతమంది యువతి యువకులు అడవి పాడు పట్టారు ఎక్కడున్నారో అన్నలు ఎలా ఉన్నారో నింగినేలాండి చూసే సుకల్లున్నారో ఆ విధంగా గద్దరన్న ప్రభావంతో వెళ్లి తర్వాత బయటికి వచ్చి గద్దరన్న పేరునే తన పేరుగా పెట్టుకున్న గద్దర్ సాంబే గారు ఈ వారం మనకు తెలుసు ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా జే ఏ గాము హమారా ఏ గల్లి హమారి జే గాము హమారా ఏ గల్లి హమారి గాతే గాతే మరుంగా ఏ గానా సున్ లో బా గాతే గాతే మరుంగా ఒడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా ఊరు తెలంగాణమా అన్న మీకు గద్దరన్న వరంగల్ వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ మొట్టమొదటి పాట మీ కదిలించిన పాట ఏంటి చెప్పండి సిరిమల్లె చెడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మా నీవు చిరబోయి కూసున్నా వెందుకమ్మో దేనికమ్మ పాటకి ముందు గద్దరన్న పాటతో ప్రభావంతో వచ్చారు కానీ మీలో అసలు ఆ కళ ఎప్పటి నుంచి ఉంది నా గురించి చాలా మా ఇంటి ఫ్యామిలీ చాలా అరేంజ్మెంట్ చేశారు తమ్మి వద్దరా నువ్వు సరెండర్ అయిపోరా నేను బతకలేను తమ్మి అని చాలా హింస జరిగింది మా అమ్మ అయితే ఏడిపి అని రోజు వేశారు మా అమ్మ నేను ఒకప్పుడు గడిలలోకి తీసుకుపోయి బండరావుతులు ఎత్తి అంచి వేసిన అప్పటి జనం సార్ రండి రోకులన్న సంఘం పెడదాము సంగతి ఏందో చూద్దాము రండి రోకులన్న వేలాది మంది అందరు తయారైనలు ఉద్యమంలోకి వచ్చిళ్ళు అదే టైంలో పోలీస్ నిర్బంధం కూడా ఉంది కదా ఈ రామకృష్ణ నాగేశ్వరం తీసుకొని కాల్చి చంపేసారు గద్దరన్న ఈ డ్రెస్సు పదము ఈ పాట అప్పుడు పుట్టిందే సార్ ఇది నేనే చెప్పిన ఏంది రామ కథ అంటే అన్న అప్పుడు ఈ పాటల ప్రభావంతో చాలా మంది యువతి యువకులు అటు వెళ్తున్నారని పోలీసులు మీకు ప్రత్యున్నాయంగా కళా బృందాలు కూడా ఏర్పాటు చేశారు నా సాకింద యస్మాకింద నిన్ను జేల పెట్టినార్ నా సాకింద యస్మాకింద నిన్ను జేల పెట్టినార్ నీకు నాకు తేడా తన జన్మంతా బుల్లెట్లు తిన్న పాటని అని చెప్పి మాకు మాలాంటి లక్షలాది కళాకారులు తయారు తెలంగాణ ఉద్యమానికి గద్దరం లేని పాట లేదు గద్దరన లేని మాట లేదు కొట్టర కొట్టు డబ్బుల మీద నిప్పుల దండారా తెలంగాణ సింహనా ఈ ఆట పాటకు పల్లె సీమ ముగిసలు మావోయిస్ట్ పార్టీ గద్దరన్ను ఎందుకు పక్కన పెట్టింది